कवींद्राणां चेत कमलवन बालात परुचिं भजन्ते ये संत कतिचिदरुणामेव भवतीं विरिञ्चि प्रेयस्यास्तरुणतर शृङ्गारलहरी गभीराभिर्वाग्भिर्विदधति सदाम्रं जनममी। అమ్మా శ్రీదేవి, నీవే సరస్వతివి. నీవు కవీంద్రాణ అనగా గొప్ప గొప్ప కవుల యొక్క చేత కమలవన అనగా మనస్సులనే తామర పూల తోటలకు బాల తప అంటే లేత ఎండ అనగా ఉదయపు టెండ వంటి రుచిం అంటే ప్రకాశనివి. ఉదయిస్తున్న సూర్యుడికి అరుణుడు అని పేరు. ఎందుకంటే ఉదయించే సూర్యబింబం ఎర్రగా ఉంటుంది కదా, అందుకని. ఏ విధంగా లేత సూర్యుడి ఎర్ర అందమైన కిరణాలు తామర పూల తోటలోని అన్నింటినీ వికసింపజేసేట్లుగా చేస్తుంటాయో అదే విధంగా బాల సూర్యుడి తేజస్సు వలె అరుణమేవ అంటే ఎర్రగానే ఉన్న నీ తనుకాంతి దయతో కవీశ్వరుల మన పద్మాలను వికసింపజేస్తున్నది అని చెప్పడం అన్నమాట. అంత గొప్ప విశేషమైన అరుణవర్ణం కలిగిన నిన్ను ఏ కతిచిత్ అంటే కొందరు మాత్రమే ఆయన సంత అంటే ఉత్తములు భజంతే అంటే శ్రద్ధతో సేవిస్తున్నారో అని ప్రస్తావించి అటువంటి మహాత్ములకు పట్టే అదృష్టాన్ని వర్ణిస్తున్నారు. శ్లోకం ఉత్తరార్థంలో అంటే రెండవ సగంలో విరించి ప్రేయస్య అన్నదానికి అర్థం సులభమే. ఈ రెండు మాటలు జనం వాడుకలో ఉన్నవే. విరించి అంటే బ్రహ్మగారు, ఆయన ప్రేయస్య అనగా బాల సరస్వతి. సరస్వతిని స్మరిస్తున్నాం శ్రీ శంకరులు. తరుణం అంటే యవ్వన ప్రాయం, తరుణతరం అని చెప్పారు కాబట్టి అది మిక్కిలి యవ్వనం అనగా నవయౌవనం అని వస్తుంది. శృంగార లహరి అన్న దానిలో లహరి అంటే ప్రవాహం కాబట్టి తరుణతర శృంగార లహరి అంటే నవయౌవన వికాసం యొక్క శృంగార భావ ప్రవాహం అని అర్థం వస్తుంది. ఈ సమాసాన్ని తీసుకుని వెళ్ళి విరించి ప్రేయస్యా అని సరస్వతిని సంభావించి చెప్పారు. సరస్వతి యొక్క స్వరూపం అంటే ఏమిటి? అది వాక్కు కదా. ఇక్కడ దానినే గ్రహిస్తే అర్థం ఎలా వస్తున్నది చూద్దాం. ఎంతో కోమలము మహావిలాసవంతమైన నాలా అలంకార సేవిత సమన్వితము అత్యంత మనోహరము అయిన వాక్కు అని అర్థం వస్తుంది. దానిని మనబోటి వారు దృష్టిలో ఉంచుకొని కాబోలు సృష్టీకరిస్తున్నారు. ఏమని? గభీరాభిక్ వాక్భిక్ అంటే అత్యంత గంభీరమైన వాక్కు అని. వాక్కు యొక్క గాంభీర్యం దానికి గల విశిష్టమైన గుణాలను బట్టి వస్తుంది. ఇక్కడ మరల తరుణతర శృంగార లహరి అని అనగా రసరాట్టు అయిన శృంగారంతో కూడిన సెలయేటి ప్రవాహం వంటి వాక్కు అని అర్థం చేసుకోవాలి మనం. అటువంటి వాక్కు ఎవరికి సంక్రమిస్తున్నది అంటే అలా ఏ సంత భజంతే అని చెప్పారన్నమాట. ఎత్తుగడలోనే ఈ శ్లోకంలో కవీంద్రులని ప్రస్తావించారు కాబట్టి ఈ సతాం అనగా సత్పురుషులు అందా కవీంద్రులు అవుతున్నారన్నమాట. అటువంటి వాగ్భిక్ అనగా వాక్కులని సతాం అనగా సత్పురుషులు విధతతి అనగా వెలువరిస్తున్నారు అని చెప్పడం బట్టి వీళ్ళంతా గొప్ప గొప్ప కావ్యాలు చేస్తున్నారని ప్రశంసిస్తున్నారు. కొంతమంది అమ్మవారిని అరుణ అనే రూపంలో కూడా ధ్యానిస్తారు. అరుణాం కరుణాం తరంగిదాక్షీం ధృతపాశాంకుశ పుష్పమాణ చాపాం అణిమాదివృతామయూకైయహమిత్యేవ విభావయే భావనీ అని కదా శ్రీ లలితాంబికా సహస్రనామ స్తోత్రంలో ధ్యాన శ్లోకం. ఈ శ్లోకం కూడా వాగ్భవకూటాన్ని గురించి చెప్పిన శ్లోకమే. కాబట్టి ఇలాంటి విషయాలన్నింటినీ మీ ముందుకు తీసుకురావాలని శ్రీమతి కొండూరు పద్మావతి గారు తెలియజేశారు గనక ఈ యొక్క శ్లోకాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ప్రతిరోజు ఒక శ్లోకాన్ని తాత్పర్యాన్ని కూడా చెప్పమన్నారు గనక తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీ గిరిప్రసాద్ శర్మ, బ్రాహ్మణ సంక్షేమ భవన్ వ్యవస్థాపక అధ్యక్షులు. నమస్కారం.